ప్రభుత్వం పైన పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని కూడా ఈ ప్రభుత్వానికి హెచ్చరిక జారీ చేస్తున్నా మే 10వ తారీఖు నాడు 10 వరకు అందరికి రావాల్సి ఉంది దాని తర్వాత పెద్ద ఎత్తున మేము ఉద్యమిస్తాం మంత్రుల ఇల్లు ముట్టడిస్తాం ప్రజా ప్రతినిధుల ఇల్లు ముట్టడిస్తాం అవసరమైతే ముఖ్యమంత్రి గారి ఇల్లు కూడా మేము ముట్టడిస్తామని కూడా వాళ్ళకి హెచ్చరిక జారీ చేస్తున్నా ఇప్పుడన్నా ఆయన ఆ రోజు ప్రమాణ స్వీకారంలో ఇచ్చిన హామీ నిలబెట్టుకొని ఆయన జగన్ మోహన్ రెడ్డిగా నిలబడతాడా జగన్ మోహన్ రెడ్డిగా నిలబడతారో ఒక్కసారి ఆలోచించి పెంచిన విద్యుత్ ఛార్జీలు వెంటనే తగ్గించాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వంపైన ఏకంగా ఈ ముఖ్యమంత్రిపైన ఉంది వర్గాలు వచ్చిన వాళ్ళు ఎవరు ఎవరికి ముద్దులు పెడుతున్నారో మాకు అర్థం అవట్లా నాకు నిజంగానే అర్థం అవట్లా ఎవరు ఎవరికి ముద్దులు పెట్టుకుంటున్నారో ఎక్కడండి సామాజిక న్యాయం ఎక్కడ జరిగిందండి మంత్రివర్గంలో అడుగుతున్నా సామాజిక న్యాయం అంటే అందరికీ న్యాయం చేయాల్సిన బాధ్యత కావాలని కొంతమంది తొక్కేసి కొంతమందికి ఏదో చేశాం చూపించడానికి ఈ ప్రభుత్వం నిరూపిస్తుంది అది కూడా ఒకసారి మనం చూస్తే ప్రతి మంత్రి దగ్గర జగన్ రెడ్డి స్నేహితుడు ఒక రెడ్డి గారు ఉంటారు ఆయనకి నెల నెల 3 లక్షలు జీతాలు ఇస్తారు అంటే మంత్రి గారు కూడా 3 లక్షల రూపాయలు జీతం రాదు నెలకి కానీ ఇక్కడ సలహాదారుడని ప్రతి మంత్రి నాకు ఐటీ శాఖలోతే 4 ఉన్నారు పాపం మేకపాటి గౌతమ్ రెడ్డి గారు చుట్టూ 4 ఉన్నారు వాళ్ళు ఏం పనిచేసేవారు కాదు కానీ నెలకి 3 లక్షల రూపాయలు అంటే మంత్రి గారు ఎక్కువ జీతం ఒక వ్యక్తికి వచ్చేది అంటే వాళ్ళు చెప్తేనే మంత్రులు ఫైల్ క్లియర్ చేసే పరిస్థితి అంటే ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి ముఖ్యమంత్రి గారు స్వయంగానో లేదంటే అక్కడ జీతగాడు ఒకడు ఉన్నాడు సజ్జలని ఆ మహాన్బాడు ఫోన్ చేస్తేనే ఇక్కడ ఫైల్స్ వెళ్ళే పరిస్థితి ఆంధ్ర రాష్ట్రం కనపడుతుంది ఇంకా మంత్రివర్గం అయితే నేను చూసాను చాలా బాధ చేసింది చూస్తే అంటే వాళ్ళు ఇంకా బానిసులే వాళ్ళు ఇంకా జై జగన్ అన్న జపం కొట్టేదానికి తప్ప జగన్ జపం అనే కార్యక్రమం పెట్టుకున్నారు ఎవరైతే బాగా జపం కొట్టారో శాసనసభలో గత 3 సంవత్సరాలు వాళ్ళు మంత్రులే అంతేగాని ప్రజల సమస్యల మీద పోరాడిన వాళ్ళు ప్రజల తరపున ప్రజలకు అండగా నిలబడిన వాళ్ళు ఎవరికి మంత్రివర్గంలో అయితే చోటు రాలేదని నేను భావిస్తున్నాను వీళ్ళు ఏనాడు ఒక ఒకే సొంత కులాన్ని కూడా పోరాడిన వాళ్ళు కాదు వీళ్ళు ఇప్పుడు నేను అడుగుతున్నా ఇప్పుడు ఇంతమంది బీసీలకు ఇచ్చామని గొప్పగా చెప్పుకుంటున్నారు నేను సూటిగా ఒక ప్రశ్నలు ఇస్తున్నా మీరు ఇన్ని కార్పొరేషన్లు ఏర్పాటు చేశారని చంకలు గుద్దుకున్నారే ఎంత నిధులు కేటాయించారు నాకు చాలా స్పష్టంగా చెప్పండి కానీ చర్చిస్తారంటే నేను ముఖ్యమంత్రితో చర్చించడానికి నేను సిద్ధంగా ఉన్నా నేను బడ్జెట్ బుక్ని ఇటు తిప్పా అటు తిప్పా ఉప కులాల వారిగా కార్పొరేషన్లు ఏర్పాటు చేశారు అక్కడ ఒక్కొక్క దగ్గర ఇంత నిధులు ఖర్చు పెట్టని చూపించారు ఏంట్రని ఆరా తీసా అంటే అమ్మ